ప్రతి ఒక్కరికి జన సైనికులకు వీర మహిళలకు అందులోనూ చాలా తక్కువ కాలంలోనే ఒక దమ్మున్న నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఆయన ఆశయాలని సిద్ధాంతాలని ఒక తాటి మీదకి తీసుకువచ్చి నేనున్నాను పార్టీకి ఇంకొక నాయకుడిని అని రాష్ట్రమంతా చెప్పుకునే విధంగా ముందుకు తీసుకొచ్చినటువంటి శ్రీ బత్తుల బలరామకృష్ణ గారికి అందరికీ నా నమస్కారాలండి. ఈ సభలోకి వచ్చిన వెంటనే నాకు మంచి ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడెక్కడ ఫ్యాన్ లేదు, ఫ్యాన్ తిరగడం లేదు. సో 6 నెలల ముందే మనం ఫ్యాన్ పవర్ కట్ చేసాం. సో ఇక అసలు విషయానికి వస్తే నాకు ఫ్లెక్సీ చూడగానే అనిపించింది, ఎలుగెత్తు ఎదురించు ఎన్నుకో. ఎలుగెత్తామండి, 10 సంవత్సరాల నుండి ఎవ్వడు ఒక్క రాజకీయ నాయకుడు కూడా పట్టించుకొని ప్రతి సమస్యని జనసేన పార్టీ ఎలుగెత్తి చాటి నేనున్నాను మీకోసం అని చెప్పిన ఒకే ఒక్క పార్టీ పవన్ కళ్యాణ్ గారు నిర్మించినటువంటి జనసేన పార్టీ. ఎదురించు, మేము ప్రతి రూపాయి కూడా లెక్క పెడుతూ ఒక్కొక్క ఫ్యామిలీకి లక్షల లక్షలు ఫ్రీగా ఫ్రీ 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 అని ఇచ్చేస్తున్నాం. మమ్మల్నే గెలిపించండి, 30 సంవత్సరాల వరకు మేము మీ మీద స్వారీ చేస్తాం అని చెప్పి సంక్షేమ పథకాలతోటి మనల్ని కట్టు బానిసలుగా కట్టేసుకుందాం అనుకున్న వ్యక్తుల్ని ఎదిరించాలండి. రాష్ట్రాభివృద్ధికి, ప్రజలు అభివృద్ధి చెందడానికైనా పవన్ కళ్యాణ్ గారు లాంటి పారదర్శకమైన పాలన అందించే వ్యక్తుల కోసం అటువంటి వాళ్ళని ఎదిరించి తీరాలి. ఇంకా ఎన్నుకోవడం, వ్యక్తులకి డబ్బు టేస్ట్ తెలిసిన వాళ్ళు, పొలిటికల్ అఫిలియేషన్ ఉండేవాళ్ళు ఎలా ఉంటారంటే, బాబు ఇది మా సమస్య అని చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళని ఒక ఓటుగా పరిగణిస్తారండి. బట్ మొత్తం భారతదేశ రాజకీయాల్లో ఏ ఒక్క రూపాయి పంచకుండా ఇదిగో సమస్య అంటే పరిగెత్తుకుంటూ వచ్చే జన సైనికులకు మాత్రం మనుషులు మనుషులుగా కనబడతారు, ఓట్లుగా కాదు, ఓటు బ్యాంకుగా కాదు. సో అటువంటి వాళ్ళని ఎన్నుకోవాలి, అప్పుడు మన బాధ్యత మనం నిర్వహిస్తే మన హక్కుల్ని మనం అడగడానికి అర్హతను సంపాదించిన వాళ్ళం అవుతాం. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్రం ఏ విధంగా ఉంది అంటే, చట్టసభలను మాత్రమే కాదు అటు ఆర్థిక విధ్వంసాన్ని కూడా, చట్టసభల్ని ఎంత నిర్వీర్యం చేశారంటే రాత్రికి రాత్రి 300 జీవోలండి ఈ 4.5 సంవత్సరాల కాలంలో రాత్రి జీవో పాస్ చేస్తారు. పొద్దున్నే వెబ్సైట్లో అది కనిపించదు, ఎందుకంటే వాళ్ళు తెచ్చే జీవో వాళ్ళ కోసం కానీ మన కోసం కాదు. సో అటువంటి జీవోలను తీసుకొచ్చి పరిపాలన సాగించే ఈ తిరగని ఫ్యాన్ ఏదైతే ఉందో ఆ నాయకులు చెప్పే ప్రతి విషయము కూడా ప్రజల్ని మభ్యపెట్టడానికే కానీ ముందుకు తీసుకెళ్ళడానికి కాదు. సో పారదర్శక పాలన ఎక్కడి నుండి వస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి అని చెప్పడానికి గర్వపడొచ్చండి. ఎందుకంటే మన జేబులోంచి రూపాయి తీసే అలవాటు లేని ప్రతి నాయకుడు ఏం చెప్తాడు అంటే మా పార్టీ మీకు చాలా ఇస్తుంది అంటాడు. ఏ గెలుపు రాకముందే తన సొంత డబ్బులతో 2 కోట్ల రూపాయలు ఇదిగో మీకు ఈ కష్టంలో నేనున్నాను అని చెప్పి అలా ధారబోసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారండి. అదే విషయాన్ని నేను ప్రతి జన సైనికుల్లో కూడా చూశానండి. ఎప్పుడైనా ఊహించారా అండి, ఒక్క ఫోన్ కాల్తో బ్లడ్ అనేది ఇమ్మీడియట్గా ఆ పేషెంట్ దగ్గరికి వస్తుందని జన సైనికులు చేస్తారు ఆ విషయాన్ని? ఎక్కడైనా చూసారా అండి, ఒక్క యాక్సిడెంట్ అయింది అంటే సోషల్ మీడియాలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఫలానా నియోజకవర్గంలో ఫలానా గ్రామంలో ఫలానా